ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वते नमः। ओम श्री गुरुभ्यो नमः। नामदारकुडु पट्टराने आसक्ति तो अटु तर्वाता एमी जरिगिंदि स्वामी अनि अडिगाडु। अप्पुडु सिद्धुडु इला चेप्पारु, श्रीगुरुडु एंत चेप्पिना वारु विनलेदु। अप्पुडु श्रीगुरुडु वारितो अला अयिते मी कोरिक इप्पुडे तीरुस्तामु अनि अटु पक्कगा पोतुन्न ओकनिनि पिलिचि, नीवेवरु, नी कुलमेदि, నీ దేవూరు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతడు, అయ్యా నేను కడజాతివాణ్ణి, నన్ను మాతంగుడు అంటారు, నేను ఈ ఊరి బయట ఉంటాను, ఈనాటికి నాపై మీకు దయగలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తన కృపాదృష్టి సారించి శిష్యునికి తాను దండం ఇచ్చి దానితో ఏ నేల మీద ఏడు గీతలు గీయించారు. అప్పుడు ఆ చండాలని మీద వీపూది చల్లి వాణిని ఒక గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే ఆయన, నీవెవరు అని అడిగాడు. నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడు అతను. అతను రెండవ గీత దాటి నేను రావణుడు అనే కిరాతకుణ్ణి అన్నాడు. మూడవ గీత దాటి నేను గంగయుడనే జాలరిని అని, నాలుగవ గీత దాటి శూద్రుడనైన రైతును అని, ఐదవ గీత దాటి నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని, ఆరవ గీత దాటి గోవర్ధనవర్మయనే క్షత్రియుణ్ణి అని, ఏడవ గీత దాటి నేను వేదవిధుడను, అధ్యాపకుడను, ఆయన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు. అతడు వెంటనే వేదగానము చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. అది చూసి ఆ కుపండితులకు భయంతో నోరెండింది, కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపై పడి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వరుడైన మిమ్ము ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి నేర్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికే ఆశపడ్డాము, మీరు సర్వసమర్థులు, మీ మహిమను తెలుసుకోవడం మా తరం కాదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు, చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది, ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన, వేదంలోని నారాయణ వాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేర చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తరువాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణ వాకం ఉపదేశించారు. తరువాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులు అయినారు. 7 జన్మల కిందట తాను వేదవిధుడనన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు, పూర్వజన్మలో వేదవిధుడనైన నేను ఈ జన్మలో కడజాతివాణ్ణి ఎలా అయ్యాను, వికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 27వ అధ్యాయం సంపూర్ణం.